అనంతపురం జిల్లా కంబదూరు మండలం వంటిరెడ్డిపల్లి గ్రామంలో యువనాయకుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ వెళ్లారు. ప్రతి పల్లెలోనూ జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ పూలతో వీధి వీధిన ఊరేగింపు కొనసాగిస్తున్నారు. గ్రామాల్లోని వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్లి సమస్యలు ఏమైనా ఉంటే చెప్పమని అడిగి తెలుసుకుంటూ గ్రామంలో యువతి యువకులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా వంటి కోర్సులు చేసిన వారు సర్టిఫికెట్స్ తో 23వ తేదీన గుల్జార్పేట అనంతపురంలో తన దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో నీటి సమస్య ఉందా, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని అడిగి తెలుసుకుంటున్నారు. కమ్మదూరు మండలం పల్లిపల్లి పర్యటనలో భాగంగా వంటిరెడ్డిపల్లి, జల్లిపల్లి, రాళ్లపల్లి, అనంతపురం, హైపర్పల్లి గ్రామాల పర్యటనలో భాగంగా టీడీపీ మండల నాయకులు జడ్పీటీసీ కె రామ్మోహన్ చౌదరి, ఎంపీపీ గోవింద్ చౌదరి, జేసీ పవన్ వెంట నడుస్తున్నారు. నేను చెప్పినది అందరికి చెప్పు. 23 తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం కాపవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో అనుపత్తి వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ సత్యసూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటా పర్యటించిన సూర్యనారాయణ రెడ్డి జగన్ అధికారులకు వస్తే అమలు చేయబోయే నవరత్న పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాలతో రాష్ట్రంలో పేదల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికి జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన గ్రామస్తులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి గ్రామంలో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు జేవీవి సుబ్బారెడ్డి, బెక్కవోలు అనుపత్తి మండల కన్వీనర్లు పోతులు ప్రసాద్ రెడ్డి, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు పీవీ సత్యనారాయణ రెడ్డి, పీవీ నల్లమిల్లి వెంకటరెడ్డి, సత్యంశెట్టి వెంకటరమణ, పార్టీ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకేంటి
మన గుర్తు ఫ్యాన్ గుర్తండి, ఫ్యాన్ గుర్తు, మన గుర్తు మన దాడి గుర్తు, ఫ్యాన్ గుర్తు. ఈ రోజున రావాలి జగన్, కావాలి జగన్ అనే కార్యక్రమం అనపర్తి నియోజకవర్గం బెక్కోలు మండలం కాపురం గ్రామంలో ఈ రోజున నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఎక్కడికెళ్ళినా ముఖ్యంగా గతంలో అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలని ముఖ్యంగా వాళ్ళ పాకలు వేసుకున్నా కూడా బుల్డోజర్తో తీసుకొచ్చి జేసీబీ తోటి అట్లని కూల్ చేయడానికి ప్రయత్నించారు. దాంతో గ్రామస్తులు ముఖ్యంగా పట్టాదారులందరూ కూడా తిరగబడంతో అధికారులు వెనక్కి తిరిగారు. దీన్ని బట్టి తెలుస్తుంది అధికార పార్టీ అరాచకాలు. అంతేకాకుండా ఇక్కడ చెరువులో మట్టిని సుమారు 1 కోటి రూపాయలు విలువైన మట్టిని వాళ్ళు అక్రమంగా అమ్ముకుని ఈ గ్రామానికి చెందిన 3 వ్యక్తులు మరణానికి కారకులైనటువంటి అధికార పార్టీ నాయకులకు రాబోయే ఎలక్షన్లో తగిన రీతిలో పూజ చెప్పడానికి ఈ కాపురం ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. అంతేకాకుండా గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలని రద్దు చేసి అధికార పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్క పట్టాన్ని 20 నుంచి 30 వేల వరకు అమ్ముకుని డబ్బు చేసుకోవడానికి అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా ఏదో రకంగా సొమ్ము చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ రకంగా వాళ్ళు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. కానీ ప్రజలందరూ ఎదురు తిరగడంతో వాళ్ళందరూ కూడా వీని తిరగ తప్పలేదు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు, జేసీ పవన్ కుమార్ రెడ్డి మండల పర్యటనలో భాగంగా మర్రి మార్లపల్లి, బుద్దపాలూరు, కొత్తమీదల, హైపర్పల్లి, గోల్డెన్ గ్రామాల్లో పర్యటిస్తూ ఏమైనా సమస్యలు పడితే చెప్పండి అని పవన్ రెడ్డి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో చదువుకుని యూత్ చాలా మంది ఉంటారు, చదువుకుని ఉద్యోగం రాక ఇంటర్లో కూర్చుంటారు. అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తూ అమ్మ 10th క్లాస్ మొదలుకుని MBBS వరకు ఉద్యోగాల బాధ్యత నాది అని గ్రామాల్లో ఆయన మాటలను గ్రామ ప్రజలకు వినిపిస్తున్నారు. అదే విధంగా ఎలక్షన్ దగ్గర పడింది కదా అని అనుకోవద్దండి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒకసారి పలకరించి పోదామని వచ్చానని అన్నారు. ఆయనను ప్రజలు పూల సత్కారాలతో ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల నాయకులు జడ్పీటీసీ కె రామ్మోహన్ చౌదరి, MPP గోవింద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామంలో మంగళవారం రంగవల్లిల పోటీలను నిర్వహించారు. పోలమతల్లి ఉత్సవాల్లో భాగంగా రంగవల్లిల పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లిలను తీర్చిదిద్దారు. న్యాయ నిర్ణేతగా MPTO అడప వెంకటలక్ష్మి వ్యవహరించారు. రంగవల్లిల పోటీల్లో విజేతలుగా EM వరలక్ష్మి, S వీరలక్ష్మి, P భవానీలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. విజేతలకు బహుమతులను శాఖ టెక్నాలజీస్ అధినేత టి సత్యనారాయణ, సత్య దంపతులు సౌజన్యంతో విజేతలకు బహుమతులు అందజేశారు. అధ్యక్షులు నవడు వెంకటరమణ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ పోలమ్మవారి జాతర ఈ రోజు జరుగుతుందని, సుమారు 100 సంవత్సరాల క్రితం నుంచి పోలమ్మతల్లి జాతర నిర్వహిస్తున్నామని, ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు, గరగలు, బ్యాండ్ మేళాలు, తీన్మార్లు, గారడీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లి రాంబాబు, రావాడ శ్రీను, బెల్లపు లీలా, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
జస్ట్ కూర్చోండి అక్కడ అక్కడ కుట్టియాల అలా ఉంది ఓకే రండి మేడం గారు ఇంకా ముందు ఉన్నాయండి రండి ఇలా ఒకసారి ఆదివారం రాత్రి ఈ రోజున ముగ్గురుపోటీలు పాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా కమిటీ తరఫున మా వలన సంఘం తరఫున అందరి తరఫున ఈ రోజున కుక్కల పోటీ నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గురు పోటీల్లో విద్యార్థులకు ప్రైవేటంగా శ్రీ పెద్ద సత్యనారాయణ సత్య దంపతులు సాఖ్య టెక్నాలజీ అధినేత హైదరాబాద్ వాస్తవాలకు ఆ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత రేపు బాలమ్మవారి జాతర చాలా దూర దూరాల నుంచి వివిధ జిల్లాల నుంచి విజయనగరం విశాఖపట్నం వెస్ట్ గోదావరి నుంచి కూడా ఈ అమ్మవారి దర్శనానికి వస్తారు. దూరం నుంచి కూడా వందల సంవత్సరాల నుంచి వసంత గ్రామం నుంచి అమ్మవారిని మా ఎలం సంఘ పూర్వీకులు ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద స్థితిలో జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వైభవంగా అమ్మవారి జాతర మా ఎలం సంఘం తరఫున మా ఎలమందరూ కూడా గ్రామస్తుల సహకారంతో ఎంతో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి అమ్మవారి అంటే చాలా నమ్మకం, ఆవిడ ప్రతిదీ కూడా మొక్కులు తీర్చే తల్లి, మొక్కున్న అందరికీ కూడా పిల్లలు కలిగేలా చాలామంది పిల్లలు లేకుండా లేని వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు కావాలని చెప్పి మొక్కుంటే వాళ్ళకు కూడా పిల్లలు కలగడం జరుగుతుంది. అలాగే పాడైపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా మంచి జరిగేలాగా ఆవిడ చేస్తున్నారు. అలాగే ప్రతి జిల్లాల నుంచి కూడా వచ్చే భక్తులు వాళ్ళందరూ కూడా మొక్కుబడి తెచ్చుకుంటూ సుమారు 100,000 వరకు కూడా ఈ అమ్మవారి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తూ వైభవంగా జాతర జరుపుకుంటాం. అలాగే అన్ని వివిధ కార్యక్రమాలు కరణిత్యాలు రాయడములు ఆర్కెస్ట్రాలు అలాగే స్టేజ్ ప్రోగ్రాంలు కూడా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రకంగా ముందుకు పోతున్నాం. అందరూ కూడా గ్రామస్తులు ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సహకరిస్తూ పోలీసు వారు కూడా విలేకరులు వీళ్ళందరూ కూడా మనందరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం దిగ్గుణంగా ప్రతి సంవత్సరం జరుపుకునేలా మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను జరుపుకుంటూ ఆదివారం రాత్రి ఈ రోజున ఈ ముగ్గురుపోటీలు పాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా కమిటీ తరఫున మా వలన సంఘం తరఫున అందరి తరఫున ఈ రోజున కుక్కల పోటీ నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గురు పోటీల్లో విద్యార్థులకు ప్రైవేటంగా శ్రీ పెద్ద సత్యనారాయణ సత్య దంపతులు సాఖ్య టెక్నాలజీ అధినేత హైదరాబాద్ వాస్తవాలకు ఆ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత రేపు బాలమ్మవారి జాతర చాలా దూర దూరాల నుంచి వివిధ జిల్లాల నుంచి విజయనగరం విశాఖపట్నం వెస్ట్ గోదావరి నుంచి కూడా ఈ అమ్మవారి దర్శనానికి వస్తారు. దూరం నుంచి కూడా వందల సంవత్సరాల నుంచి వసంత గ్రామం నుంచి అమ్మవారిని మా ఎలం సంఘ పూర్వీకులు ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద స్థితిలో జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వైభవంగా అమ్మవారి జాతర మా ఎలం సంఘం తరఫున మా ఎలమందరూ కూడా గ్రామస్తుల సహకారంతో ఎంతో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి అమ్మవారి అంటే చాలా నమ్మకం, ఆవిడ ప్రతిదీ కూడా మొక్కులు తీర్చే తల్లి, మొక్కున్న అందరికీ కూడా కలిగేలాగా
చాలామంది పిల్లలు లేకుండా లేని వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు కావాలని చెప్పి ఒప్పుకుంటే వాళ్ళకు కూడా పిల్లలు కలగడం జరుగుతుంది. అలాగే పాడైపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా మంచి జరిగేలాగా వాళ్ళు చేస్తున్నారు. అలాగే ప్రతి జిల్లాల నుంచి కూడా వచ్చే భక్తులు వాళ్ళందరూ కూడా ముప్పుబడి తెచ్చుకుంటూ సుమారు 100,000 వరకు కూడా ఈ అమ్మవారి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తూ వైభవంగా జాతర జరుపుకుంటాం. అలాగే అన్ని వివిధ కార్యక్రమాలు నృత్యాలు రాయడీలు ఆర్కెస్ట్రాలు అలాగే స్టేజ్ ప్రోగ్రాంలు కూడా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రకంగా ముందుకు పోతున్నాం. అందరూ కూడా గ్రామస్తులు ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సహకరిస్తూ పోలీసు వారు కూడా విలేకరులు వీళ్ళందరూ కూడా మనందరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం దిగ్గంగా ప్రతి సంవత్సరం జరుపుకునేలా మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రధాన జరుపుకుంటూ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో జగన్ అంటే నిజం నిజమంటే జగన్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ చిల్లిపోయిన వేణు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి బోసులను గజమాలు వేసి సత్కరించారు. బోస్ మాట్లాడుతూ బూత్ కమిటీ సభ్యులందరూ గ్రామాల్లో పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఇప్పటికీ వాటిని అమలు చేయడం విఫలమైందన్నారు. రైతులకు వ్యవసాయ పంట రాయితీలు, రుణమాఫీ, డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తాను ఎంతో నెత్తి నిజాయితీ ఉన్న వ్యక్తి అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇసుక మాఫియా నుండి పానీపూరి అమ్మేవారి వరకు కమిషన్లు దండుకునే వ్యక్తి అని దుయ్యబట్టారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని, వారి సమస్యలను పరిష్కరించడానికి నవరత్నాలు ప్రవేశపెట్టారన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండలాలకు చెందిన ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు సమ్మేళన సమావేశానికి అధ్యక్షత వహించిన నాయకులకు, ఈ కార్యక్రమానికి చేసిన కార్యకర్తలకు, బూత్ కమిటీ సమ్మేళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం తెలియజేసి, గత 4 సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులే దానికి కారణం. ఎందుకంటే రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకుండా మళ్ళా రుణాలు రాకుండా రైతులు ఇబ్బందుల్లో పెట్టారు. డాక్టర్ మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి అవి చేయలేదు. నిరుద్యోగ యువకులకి నిరుద్యోగం పొందిస్తామన్నారు, అవి ఇచ్చినప్పుడు లేదు, ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్. ఈ విధంగా ఎన్నో 600 హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయక ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నేను నమ్మబాబు ఇంకా అని ప్రజలు ఇసుకి విసిరాకపోయిన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమస్యల్లో ఉన్న ప్రజల కోసం, వాళ్ళకి భరోసా కల్పించడం కోసం, వాళ్ళకి మనోజాయాన్ని ఉండే కోసం ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర మొదలుపెట్టి 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 134 నియోజకవర్గాల్లో ప్రజలందరినీ కలవడం జరిగింది. 3,648 కిలోమీటర్లు 100 లక్షల మంది ప్రత్యక్షంగా కలిసి వాళ్ళు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలను అవగాహన చేసుకొని రాబోయే కాలంలో అన్ని వర్గాల సమస్య ప్రజలు చెప్పిన సమస్యలన్నింటికి ఏ విధంగా మనం పరిష్కారం చేస్తామని చెప్పి భరోసా ఇస్తూ మనోధైర్యాన్ని ఇస్తూ పాదయాత్ర ముగించుకున్న విషయం కూడా మీకు అందరూ కూడా తెలుసు. ఏ విధంగా అవగాహన చేసుకోండి, మహిళలకు సంబంధించిన డాక్టర్ మహిళలకు రుణాలు మాఫీ చేసే కార్యక్రమం ఏ విధంగా చేస్తారు, అవన్నీ కూడా అవగాహన చేసుకోండి. చిన్నపిల్లగా ఉన్న కుటుంబంలో అయితే అమ్మఒడి పథకం ద్వారా కుటుంబంలో సంవత్సరానికి ఒక్కో పిల్లవాడి 15,000, ఆ విధంగా 5 సంవత్సరాలు 75,000 ఒక్కో పిల్లవాడికి వస్తుందని ఎన్ని చెప్పాలంటే మీరు పూర్తిగా పథకాలని అవగాహన చేసుకోండి. ఆరోగ్యశ్రీ పథకం 2,000 రూపాయలు దాచిన ప్రతి ఎంత పెద్ద ఖర్చైనందరి ఆపరేషన్ అయితే ఉత్తీర్ణంగా చేయించబడుతుంది. ఇవన్నీ అవగాహన చేసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి కనీసం అంటే రాబోయే 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్క కుటుంబానికి 2-3 పథకాల ద్వారా కనీసంగా
లక్ష రూపాయల నుంచి 3-4 లక్షల రూపాయల దాకా ఆదాయం వస్తుందని మీరు అందరూ కూడా ఆ కుటుంబానికి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరందరూ ఈ 3 నెలలు తప్పకుండా అభివృద్ధి తెలుసుకోండి, కృషి చేయాలని నా విన్నపం. నాకు అవసరం సైకిల్ స్టాండ్ అతను చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్.
ఎన్నో ఆపరేషన్ చేస్తున్నారు చూస్తారు. సాయంకాలకి డాక్టర్ పట్టుకెళ్ళి డాక్టర్ పట్టుకెళ్ళి అక్కడ సైన్స్ సెంటర్కి డబ్బు ఇవ్వాలి ఆయన పట్టుకెళ్ళి వెళ్ళకేస్తాం. ఇది దురదృష్టమైనటువంటి పరిపాలన ప్రభుత్వం ఉన్న విషయాన్ని ఒకసారి మీరు నాకు కథలు తెలియజేయాలనుకుంటున్నాను. అంతేకాదు మండలానికి ఒక ప్యాకర్ కాదు, వాస్తవం కాదు. నేను ఎక్కడెక్కడ ప్యాకర్ మొదలు పెట్టాను, జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాను, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాను. మా మాటలకి మా యొక్క ఆరోగ్యానికి ఒక 10 రోజులు 15 రోజులు పెట్టేస్తున్నారు, మళ్ళీ తీశారు. ప్రాంతంలో విచ్చిందనుకో మరి అక్కడ అడ్వకేట్స్ ఉన్న ప్రాంతం, అది పద విద్యావంతులు ఉన్న ప్రాంతం, లెక్చరర్లు ఉన్న ప్రాంతం, ఆ ప్రాంతంలో మరి ప్రభు పెట్టిన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే అది ఒక్కటే మాత్రం శాశ్వతంగా ఉంది తప్ప మరి చోళవరంలో పెట్టిందో పాల్గొనలో పెట్టిందో ఇవన్నీ కూడా నన్ను పోయిందన్న విషయం కూడా పెంగళంలో పెట్టిందో ఇవన్నీ మామూలుగానే జరుగుతుంది. మరి చాలా పెద్ద పెద్ద కథలు చెప్తుంటారు పోలీసు వారు, ఎందుకు ఇక్కడ మేము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మరి ఎందుకు చెప్పలేదంటే ఎందుకు చెప్పలేదంటే అంటే ఎంత వాటాలు వెళ్తూ ఉన్నాయో ఒక పక్కన కూడా ఆలోచించి మరొక పక్క విషయం కానీ మరి మంత్రి కానీ ఎవరైనా నేను తెలుగుతున్నారంటే అది మంచి దేవుడు చేసుకుంటారంటే అందరం లక్ష్యమాలి, తెలుగు చదువుకుంటే అందరం లక్ష్యమాలి, ఎవరైనా బొంగు పెట్టుకుంటారంటే అది కరెంట్ రావటం, లేదా ఏం చదువుకుంటే కరెంట్ రావటం. ఇటువంటి పరిపాలన ఇక్కడ సాగుతుంది కాబట్టి ఈ పరిపాలన అంతా మీరు అందరం కూడా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి. మరి రామచంద్రపురం పట్టణానికి మంచి నీటి సరఫరా 22 కోట్లు మంజూరు చేస్తే ఆనాడు వెళ్ళగ్రామం కూడా 42 ఎకరాలు ఎక్స్పైర్ చేయండి. ఆ పని పురోగతిలో సాగుతున్నప్పుడు మరి బయలుసుని ఎలక్ట్ అయిన తర్వాత ఎందుకు ఆ పని నచ్చడానికి నడుస్తుందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నేను అడిగితే వాళ్ళు రెండు చేతులు అధికారులు పెట్టి నన్ను దండం పెట్టి ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వగానే దయచేసి ఆ విషయాలన్నీ మీకు తెలిసండి, నేను పట్టుబట్టుకుని మార్చి 31 కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏ విషయాలు తెలిసి అడిగితే మరి ఇవన్నీ ఇక్కడ చెప్తే బాగుండదు, లంచాలు తేలకాలనే విషయం. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి మరి ఇచ్చినప్పుడు కూడా ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి మంచినీటి సరఫరాలో కూడా మరి దాని జాప్యాంగ మరి లంచాలా కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ విధంగా ఇంకా ఇంకా దోహదం చేయాలంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బస్సు ఎదురు వస్తూ ఉంటారు కొంతమంది వ్యాపారాలు చేసుకోవడానికి. రామచంద్రపురంలో ద్రాక్షారామం రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ పానీపూరి అనుకుంటూ ఉన్నారు, ఇది చాలా చిన్నదనుకోండి. మరి పానీపూరి బయట వాళ్ళు కూడా రోజు కొంత రామచంద్రపురం ద్రాక్షారామం రోజు క్యాబేజ్ ఉంటారు, సాయంకాలం మనుషులు ప్రపోజల్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ నగరంలో చేయాలన్నీ కూడా ఇవన్నీ నాకాలు తెలిసిందని ఆలోచించి మీరు పానీపూరి కూడా మనం చెప్పలేదు నాకాలు తెలిసిందంటే ఒకరోజు ద్రాక్షారామంలో పెట్టిన పానీపూరికి ఎదురులో షాప్ ఉంది, ఆ షాప్లో మా స్నేహితుడు ఎవరో సైకిల్ మీద వెళ్ళి పానీపూరి బండికి తగ్గించాడు పానీపూరి కొనుక్కోవడానికి. వెళ్ళినప్పటికీ ఆ బండి దాని దగ్గర తిరగబడ్డాడు. ఈడెవరండి ఎక్కడో రాజస్థాన్ నుంచి మానవుడు ఎంత గట్టిగా క్యాష్ చేస్తాడంటే అక్కడ ఉన్న బలం రోజు ఈ రకమైన పరిపాలన సాగిస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఈ ప్రజాస్వామ్యంలో అనేక మంది శాసనసభ చూశారు వీళ్ళు అపరాధం చూసి ఎప్పుడైనా అటువంటి చేశారా, రాజభవన్ చూసి ఎప్పుడైనా చేశారా? మరి ఇలా అటువంటి నికృష్టమైనటువంటి పరిపాలన స్థలంతో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా గుహాల్లో ఉన్నటువంటి గృహిణులు చెప్పండి, దయచేసి మరి మార్పు తీసుకురమ్మని వారిని కోరండి అని మరి సందర్భంగా అంటే నిజం అంటే నిజం అంటేనే